యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారొగుదురు. ప్రియమైన దేవుని జనమ, ప్రస్తుతము నీకు ఆదరణ లేక సమస్తమును నీకు విరోధముగా జరుగుచున్నట్లు కనపడవచ్చును. అన్యాయముగా నీ మీద అనేకులు లేచుదురు. సమస్తమును నీకు విరోధముగా చేసి నీ నెమ్మదిని నీ విశ్రాంతిని చెడగొట్టవాలెననున్నదియే అపవాది యొక్క ప్రణాళిక అయి ఉన్నదని గుర్తుంచుకొనుము. పరిస్థితులను మనుష్యులను నీకు ఎంత విరోధముగా క్రియ చేసి పోరాడుదురో అంత అధికముగా నీవు ప్రభువుకు దగ్గర కావలెను మరియు ఆయనను స్తుతించవలెను. ఆ విధముగా చేయుట చాలా కష్టతరమైన పనియే. కాని దేవుని కృప పొందుకొని ప్రార్థించుటకు అలవరుచుకొనుము. మనకు సమస్తమును వ్యతిరేకముగా లేక విరోధముగా కనపడుచున్నప్పుడే నీవు ధైర్యము వహించి నిన్ను నీవు అన్ని విషయములలో సరిచేసుకొనుచు ఆయనకు మొరపెట్టిన ఎడల దేవుడే నీ పక్షముగా యుద్ధము చేయుదురు. తద్వారా నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారుగా మారుదురు. ఈ వాగ్దాన ప్రకారముగా ప్రభువే మన పక్షముగా యుద్ధము చేసి జయము అనుగ్రహించుదురుగాక. ఆమేన్.